అయినటువంటి స్నేహం ఉంచుకో అప్పుడు నీ నిన్ను చూసి ఎదుటివాడు భయపడతాడు నువ్వు ఒంటరిగా ఉండు నిన్ను ప్రతి ఒక్కడూ టెస్ట్ చేస్తాడు ఇది రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి నువ్వు బలంగా ఉన్నంతసేపు ప్రతి ఒక్కడు నీకు దండం పెడతాడు నువ్వు బలహీనుడివి అనగానే ప్రతి ఒక్కడు అడుగులు వేస్తాడు నిన్ను తొక్కిపోవడానికి చూస్తాడు ఇది ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా మన కళ్ళెదురుగుండ చూస్తున్నాం బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు నితీష్ శకం అదే నడుస్తూ ఉంది నితీష్ కుమార్ గతంలో భారతీయ జనతా పార్టీ కూటంతో గెలిచారు అంతకుముందు ఆర్జేడీ కూటంతో గెలిచి దాని నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీతో వెళ్ళారు భారతీయ జనతా పార్టీతో మొన్నటిసారి గెలిచినట్టు అంతకుముందు ఇట్లాగే ఇరవై రెండేళ్ల నుంచి ఆయన సీఎంగా ఉంటూ చేస్తున్నది ఏంటంటే కాసేపు ఇటు కాసేపు అటు ఉంటూ జరుగుతున్నటువంటి వ్యవహారం లేటెస్ట్గా ఇటు బీజేపీతో కలిసి కూటమిగా గెలిచినటువంటి నితీష్ పెళ్ళి అటు ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు కాకపోతే మనస్పర్ధలు పెరుగుతూ ఉన్నాయి వాస్తవంగా నిజంగా తేజస్వి యాదవ్కి రాష్ట్రాన్ని అప్పజెప్పి లాలూని లాలూ నున్ను నితీష్ కలిసి ఢిల్లీలో తిరుగుతూ ఉన్నారు ఢిల్లీలో సరికొత్త రాజకీయ సమీకరణం అని వాస్తవంగా ఇక కేంద్రంలో దిగిపోవడం బెటరు అక్కడ బీహార్లో తన వల్ల కాదని తేల్చేసుకుంటున్నాడు నితీష్ కుమార్ అందులో భాగంగానే ఇటు తేజస్వి యాదవ్ కూడా తన లైట్ తీసుకున్నాడు వచ్చి పని చేసి పొమ్మంటున్నాడు ఆ పని చేయడానికి ఇక్కడ నితీష్ కుమార్కి ఇగో అడ్డు వస్తుంది లేటెస్ట్గా ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనకి ఎట్లయితే తెలంగాణలో మునుగోడు ఉందో అక్కడ కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అందులో మొకామా గోపాల్గంజ్ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆర్జేడీ పోటీ చేస్తుంది బీజేపీకి ఆర్జేడీకి మధ్యన ఫైట్ నడుస్తుంది వాస్తవంగా ఈ నియోజకవర్గాల్లో ఆర్జేడీ తరపున ప్రచారం చేయడానికి నితీష్ కుమార్ని పిలిచారు తేజస్వి యాదవ్ కానీ ఆయన అటెండ్ కాలేదు ఇక ప్రచార గడు ముగిసేదాకా కూడా వెయిట్ చేశారు తను అటెండ్ కాలేదు దీంతో మూడు రోజుల క్రితం స్వయంగా నితీష్ కుమారే నేను దానికి అటెండ్ కానని చెప్పుకొచ్చారు దీంతో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ అనేది పతాక స్థాయికి చేరుతోంది కాకపోతే నితీష్ కుమార్ని ఈ దఫా ఆదుకోవడానికి అయితే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు కాబట్టి ఏం జరుగుతుందో రాజకీయ పరిణామాలు ఉంది